హలో ఎవ్రీవన్ ఈరోజు నేను పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూస్తాను ఓకే పుదీనా పచ్చడి చాలా క్విక్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ అండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ కూడా అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి చాలా హెల్దీ ఎందుకంటే మంచిగా పాలు పడతాయి బేబీకి ఓకేనా అండ్ ఇందులో నేను పుదీనా పెద్ద కట్ట తీసుకున్నానండి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఇప్పుడు పుదీనా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఓకే చూడండి పుదీనా ఇంతవరకు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని అదే కడాయిల్లో అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం మిర్చి ఫ్రై చేసుకుందాం మిర్చి నేను ఒక ట్వంటీ తీసుకున్నానండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు చూడండి మిర్చి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఫ్రై అయిన మిర్చి మనం పక్కకు తీసి పెట్టుకుంటున్నాము ఇప్పుడు అదే కడాయిల్లో మనం వెల్లుల్లి రెబ్బలు ఒక సెవెన్ టు టెన్ వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు ఓకే అండ్ జీరా ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి ఫోర్ టు ఫైవ్ టొమాటో మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసుకున్నానండి చూడండి టొమాటో కూడా మంచిగా ఉడకాలి ఫ్రై అవ్వాలి ఓకే చూడండి టొమాటో మంచిగా మగ్గిందండి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుంటున్నాము చూడండి పుదీనా పచ్చడి చేసుకోవడానికి ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి పుదీనా మిర్చి అండ్ టొమాటో ఓకే ఇప్పుడు ఈ మూడింటిని మనం సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవడమే అండి గ్రైండర్లో వేసి అంతే అండి పుదీనా పచ్చడి చాలా ఈజీ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్